వరంగల్లో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇవాల్టి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్ను అందిస్తున్నారు. ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఫ్రీగా జర్నీ చేయొచ్చంటున్నారు అధికారులు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ప్రభుత్వం ఈ నెల 9 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేయడానికి మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. వరంగల్ రీజియన్కి సంబంధించి ఆర్టీసీలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. జనరల్గా ఆర్టీసీ బస్సులకు సంబంధించి మహిళలు కావచ్చు, వీళ్ళ ఆక్యువెన్సీ 40% ఎబో ఉండేది, కానీ అది ఇప్పుడు 60%కు పెరిగింది. ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాన్ని మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. వివిధ వెళ్ళే వాళ్ళకు ఆర్టీసీ బస్సుకు సంబంధించి ప్రజెంట్ ఈ రోజు నుంచి అయితే జీరో టికెట్ ఇష్యూ చేస్తున్నారు. జీరో టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తున్నారు, తర్వాత ఏ ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ కార్డు సంబంధించి ఎట్లా చూస్తున్నారని చూద్దాం. ఎట్లా అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా, వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి చూసి చేస్తున్నారు, జీరో టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తున్నారు ఒకటి చూపిస్తారు మాకు ఒకసారి. పాపా చెప్పరా ఎక్కడికి. ఇప్పుడు మనకి ఈ ట్రిమ్ మిషన్ మీద చూపిస్తున్నారు ఆప్షన్స్, ఎట్లా వెళ్తారండి అది? క్యాట్లోకి వెళ్ళాలి. క్యాట్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఆరేపల్లి అంటే మూడో స్టేజ్ కొడతారు. కొట్టాక అడల్ట్స్ చైల్డ్ కూడా అడుగుతారు. అడిగితే మనం జీరో కొడతాం. దీని మీద చూడవచ్చు మనకు టికెట్కి సంబంధించినటువంటిది జీరో టికెట్గా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ప్రయాణం చేస్తున్నారు, ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేది ఒక అఫీషియల్ కౌంట్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైతే మహిళా ప్యాసింజర్స్ వెళ్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి తీసుకోవడానికి కానీ గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడానికి కూడా పనికొస్తుంది టికెట్. ప్రస్తుతం అయితే ఆర్టీసీ ఆర్ఎం కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె కూడా బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది అంటే మీరు వరంగల్ రీజన్కి సంబంధించి చూస్తే చాలా ఎక్కువ మంది ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ప్రయాణం చేసినట్టుంది. యావరేజ్ లెక్కలు చూస్తే ఎట్లా ఉంది ఈ 9వ తారీఖు నుంచి ఇవాళ వరకు? అంటే ఇంతకుముందు ఒక 40% మహిళా ప్రయాణికులు ఉండేవాళ్ళండి, ఇప్పుడు చూస్తే 60% ఉన్నారు. టోటల్ ప్యాసెంజర్స్లో 60% ఉన్నారు. సో ఇప్పుడు ఈ 9th నుంచి ఇప్పటి వరకు 23,70,000 ప్యాసెంజర్స్ ట్రావెల్ చేశారు మా దాంట్లో. 13,50,000 మంది మహిళా ప్రయాణికులే ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9th 30% ఉందండి ఫ్రీ ప్యాసెంజర్స్. 14th డిసెంబర్ నిన్న 66% ఉంది. సో 9th 30% ఉన్నది, ఆఫ్టర్నూన్ నుంచే కదా ట్రావెల్ అయింది. సో 14th 66% అయిందంటేనే మీకు అది ఎంత గ్రోత్ అయింది అనేది మీకు అర్థమవుతుంది. బస్సెస్కు సంబంధించినటువంటి దాని మీద ఇష్యూ చేస్తే ఇంకా బస్సెస్ సర్వీస్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా, ఎట్లా ఉంది వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే స్కీము మొదలయ్యి ఇంకా వారం కూడా పూర్తి కాలేదు కదండి. వన్స్ స్కీమ్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా పథకం పెట్టినప్పుడు కొత్తల్లో అందరూ ఉత్సాహంగా ఉంటారు, ఆ పథకాన్ని వాడుకోవాలి, అసలు ఇది ఎట్లుందో చూద్దాము. ఆ ఉత్సాహంతో కొత్తల్లో ఉన్న ఉత్సాహం తర్వాత కంటిన్యూ అవ్వాలని లేదు, తర్వాత అవసరం ఉంటేనే ప్రయాణం చేస్తారు కదండి. మీకు అంటే ఆదాయం ఎట్లా ఉండేది జనరల్గా వరంగల్ రీజియన్కి సంబంధించినటువంటి ఎవ్రీడే ఆదాయం ఎట్లా ఉంది? ఈ 9వ తారీఖు అంటే ఒకరోజు ఆ రోజు హాఫ్ డే కాబట్టి వదిలిపెడితే మిగతా డేస్లలో యావరేజ్లో చూస్తే ఎంత మేరకు ఆదాయం వచ్చే దాంట్లో తగ్గింది అనుకుంటున్నారు? రోజుకి యావరేజ్గా 1,50,00,000 వచ్చేదండి మాకు. ఇప్పుడు 1,10,00,000 అట్లా వస్తుంది. అంటే రోజుకి ఒక 40 నుంచి 50 లక్షల ఆదాయం తగ్గిందండి. అంటే తగ్గింది అంటే ఇది మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఇస్తుంది కాబట్టి. ప్రస్తుతం అయితే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చెప్తుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య పెరిగింది, సేమ్ టైంలో మహాలక్ష్మి పథకం కింద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. దాదాపు 66% ఇప్పుడు ప్రజెంట్ ప్రయాణికులలో మహిళలే ఉంటున్నారు. ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రయాణికులే ఉన్నారనేది ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి.